ఈ వీడియోలో మనం రక్తపటలం, నేత్రపటలం అనే రెండు భాగాల గురించి తెలుసుకుంటాము. రక్తపటలం ఇది కంటి లోపల ఉండే రెండవ పొర. మొదటి పొర ఆల్రెడీ మనం దాని గురించి చదువుకున్నాం. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. రక్తపటలం రక్తంతో నిండి ఉంటుంది. దీనిలో రక్తనాళాలు, రక్త కణాలు ఉంటాయి. రక్తపటలం ముందు భాగాన్ని పరితారక అంటారు. సో తారక అనేది మనం ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో దాని గురించి మనం చూసాం. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే పరితారక అంటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. పరితారక నుంచి శైలిక కండరాలు ఏర్పడతాయి. ఇవి సంకోచ వ్యాకోచాలు జరపడం వలన కటకాలు ముందుకు వెనుకకు కదులుతాయి. అందువల్ల మానవుడు దగ్గరగా దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలుగుతున్నారు. అయితే కటకాలు అనేది కూడా మనకు ఐ భాగం లోపల అంటే కంటి లోపల ఉన్నటువంటి మొదటి భాగం లోపల డిస్కషన్ చేయడం జరిగింది కార్నియా లోపల. నెక్స్ట్ నేత్రపటలం, దీనిని జ్ఞాన భాగంగా పిలుస్తారు. రెటీనా నుంచి వార్తలను మెదడుకు చేరవేసేవి దృక్నాడులు. నేత్రపటలంలో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి, అంటే రెండు రకాల కణాలు ఉంటాయి. అవి దండ కణాలు, వీటిని రాడ్స్ అని పిలుస్తారు. రెండవది శంకు కణాలు, వీటిని కోన్స్ అని పిలుస్తారు. దండ శంకు కణాల సంఖ్య 14 కోట్ల వరకు ఉంటుంది. దండ మరియు శంకు కణాల నిష్పత్తి 15:1 ఉంటుంది. సో 15 దండ కణాలు ఉంటే 1 శంకు కణాలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనకు ఈ దండ కణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి యొక్క పని ఏంది, శంకు కణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి పని ఏంది తెలుసుకుంటాం. అయితే ఈ దండ కణాలు శంకు కణాలలో మనకు రంగులను చూపించే కణాలు ఏవి, బ్లాక్ అండ్ వైట్లో చూపించే కణాలు ఏవో వాటి గురించి క్లియర్గా తెలుసుకుంటాం.